చదువుకుంటారు? క్యాంటీన్ లో. క్యాంటీన్ ఏం చదువుకున్నారు అన్న? చదువుకోలే. ఎలా ఉంది జగన్ గారి రూలింగ్? ఎలా ఉంది? అందరూ తెలిసిందే కదా అన్న. అందరూ తెలిసిందే కదా అన్న. మీకు ఎలా ఉంది? నాకు ఎలా కనిపిస్తుంది అంటే కరువు కాలం అన్నట్టు కనిపిస్తుంది. అంటే అన్ని రేట్లు పెరిగిపోయి, ధరలు అద్దెలు పెరిగిపోయి, పెరిగిపోయి పెరిగిపోయి వచ్చిన జీతాలకి మనిషి బతకడం అన్నది చాలా కష్టం అయిపోయింది. అది ఏనా మాకు ఇంట్లో అంటే మా అమ్మగారు పెన్షన్ వస్తుంది అన్న, అంతే. జగన్ గారి గవర్నమెంట్ లో స్పెషల్ గా పెట్టిన పథకాలు మళ్ళాంటి వాళ్ళకి రావట్లేదు, అవి ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. లేని వారికి ఇస్తున్నారు అంటే అది ఎంతవరకు నిజమన్నది జనాలకు తెలిసేది, అంత పబ్లిక్ మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే లేని వారు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు చూపెట్టండి. ఈరోజు ఇల్లులు లేని వాళ్ళకి ఇస్తున్నాం అని అంటున్నారు. అవి ఏంటంటే ఇల్లులు ఉన్నవారికి మళ్ళీ ఇల్లులు ఇస్తున్నారు. లేని వాళ్ళందరికీ ఇస్తే ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉంటారు కదా, అందరూ సొంత కొంపలు ఉంటారు. మీరు ఆయన లాగుల జంక్షన్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఎంతమంది ఉంటారు ఈ సైడ్ ఆ సైడ్ ఎంతమంది ఉంటారు చూడండి ఒకసారి. అది ఈ మూడున్నర సంవత్సరాలు విజయవాడలో ఏం అభివృద్ధి జరిగిందంటే క్రైమ్ రేట్ పెరిగిందన్న. క్రైమ్ రేట్ పెరిగింది అంటే జనాలు చంపుకోవడం. నేను చెప్పక్కర్లేదు, మీరు డైరెక్ట్ దుర్గం కొండ దగ్గరికి వెళ్ళి చూడండి, గంజా బ్యాచ్ గుంపులు గుంపులు కూర్చుంటారు. అంటే ఈయన ఇచ్చేసేది ఏముండదు, ఆయన ఇచ్చేసేది ఏముండదు, మంచి మంచి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే ఈ క్రైమ్ రేట్ అన్నది తక్కువ, అల్లర్లు కానీ ఏమన్నా సంథింగ్ సంథింగ్ ఏమి ఉండేవి కాదు. ఈరోజు ఆ దుర్గమ్మ గుడి దగ్గర గంజా బ్యాచ్ చూడండి, కుప్పలు కుప్పలు ఉంటారు. ఆ రాత్రి 12 దాటిందంటే ఆ ఏరియాకి వెళ్ళాలంటే అడలో ఎక్కడేమో ఎవడొచ్చి కోసేస్తాడని. రాజధాని విషయంలో నా అభిప్రాయం ఏంటంటే వైజాగ్ని ఈరోజు కొత్తగా రాజధాని చేయక్కర్లేదు, మన 80+ వైజాగే, మేము విజయవాడ వచ్చి బతుకుతున్నాం. ఈరోజు వైజాగ్ని కొత్తగా రాజధాని చేయక్కర్లేదు, ఎందుకంటే అది ఎప్పటి నుంచో రాజధాని లాంటిది అది. ఎందుకంటే అక్కడ వీళ్ళు వెళ్ళి ఏదో మొదలుపెట్టి ఏదో చేయవలసిన అవసరం లేదన్న, అక్కడ ఆటోమేటిక్గా అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే అమరావతి నేనైతే కరెక్ట్ అనుకుంటున్నా, అంతే. అమరావతి ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మన సెంటర్ కదా, అన్నీ మా మిగతా జిల్లాలన్నీ బాగుపడతాయి. అయ్యా ఒకప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఈయన వచ్చిన కానీ ఉన్నాయి కూడా తీసినాడు. ఈరోజు చదువుకు వ్యాల్యూ లేదన్న, చదువుకున్న జాబులు లేవన్న ఇక్కడ. ఈరోజు ఇక్కడ చదువుకున్నా జాబులు లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేసుకోవాలి. బిజినెస్ పెట్టాలన్నా దానికి ఇప్పుడు అవకాశం కూడా లేదన్న, ఎందుకంటే ఈ ధరలు చూస్తున్నారు కదా రేట్లు ఎట్ట పెరిగిపోతున్నాయో. ఈ పెరిగిపోయిన దాని మీద మనం ఏం పెట్టినా మట్టే అది. రిటైర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్ అయినా ఆప్కో ఫ్యాబ్రిక్స్ అని హ్యాండ్లూమ్. అది ఏం చెప్తా అంటే ప్రస్తుతానికి ఎంత బాగున్నా చంద్రబాబు అంత బాగాలేదండి. అది సంగతి అన్నీ కనబడకుండా 100 ఇచ్చి 1000 రూపాయలు తప్పుతున్నట్టుంది అంటే. అది అదేవిధంగా రోడ్ నేను నేను చెప్పేది అంతా కన పైకి కనబడేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. అది పైకి కనబడింది, అంత అభివృద్ధి అయితే కనబడదు. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి అన్ని కోట్లు అన్ని వేల కోట్లు పెట్టాడు చంద్రబాబు, అది మళ్ళీ పాడు చేసినట్టే కదా. మరి అంత ఇప్పుడు అన్ని మళ్ళీ ఇంకో 50 కోట్లు పెట్టే, ఇంకో 50 కోట్లు నష్టపోయినట్టే. అట్టగా ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికైనా గవర్నమెంటే. ఇప్పుడు నేను ఉన్నాను, నా సీట్లో ఉన్నాను, నా దిగిపోయిన తర్వాత ఇంకో సీట్లో ఆ పనే చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారైనా అంతే కదా. ఇప్పుడు నేను ఆఫీస్లో సూపరింటెండెంట్ చేశాను, నేను సీట్ మారుతాను, ఇంకో సీట్లో వచ్చి నా పని చేయాలి, నేను చేసిన పని వదిలేని పని చేయాలి. ఈ ముఖ్యమంత్రి గారైనా ఏ గవర్నమెంట్ అయినా పాత పద్ధతుల కారణంగా ఇది చేయబోతే ప్రజలు నష్టపోతారంటే. అది ఇప్పుడైనా అంతే అయింది. అమరావతి అన్నాడు, అమరావతి డెవలప్ చేసుకుంటే ఒక రాజధాని సరిపోద్ది. 3 రాజధానులు అంటే ఇప్పుడు ఆఫీస్ ఉంది మాది, మా హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, ఇక్కడ ఇచ్చేస్తాము. మా డిఎంఓ ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటే సంతకం పెట్టాలి కానీ ఇక్కడ సంతకం ఇక్కడ టైప్ చేసి తీసుకెళ్ళి హైదరాబాద్లో సంతకం పెట్టించుకోలేంగా
ఇది కూడా అంతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అంతా ఒకచోటే ఉండాలి అడ్మినిస్ట్రేషన్ ఏమో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందో ముఖ్యమంత్రి అక్కడ ఉండాలి రాజధాని అక్కడ ఉండాలి మంత్రులు అక్కడ ఉండాలి అది లేకుండా ఉందనుకో ఇట్లాగే ఉంటుంది మన గవర్నమెంట్ ఈ పరిపాలన వెళ్ళినా ఏది అవ్వదు ఇంకో 10 ఏళ్ళు అయినా అటు రాష్ట్ర రాజధాని ఉండదు జనాలు అక్కడక్కడ తిరుగుతూనే ఉంటారు ఈ ఏమి పూర్తి అవ్వదు మళ్ళీ కొత్త గవర్నమెంట్ మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలెట్టాలి డబ్బులు ప్రజల డబ్బులు అన్నీ చౌరం అంతేగా అది చాలా ఇంకేమైనా కావాలి అది అంటే 3 సీసాలు 6 బ్రాందీ షాపుల లాగా నడుస్తుంది నేనైతే తాగను కానీ జరిగేది అది వాళ్ళ అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ 3 బ్రాందీ షాపులు 6 అక్కడ చూస్తున్నా కానీ నేను అక్కడే కూర్చుంటే బిఆర్టీఎస్ రెడ్లో మొత్తం అందరూ 90% అక్కడే ఉంటున్నారు అన్ని రకాల ప్రజలు తినకపోయినా పర్వాలేదు హోటల్లో లేదు బిజినెస్ లేదు బట్టలు లేవు ఏం అక్కర్లేదు అది తాగితే చాలు యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ ఎక్కడున్నాయి అన్నీ పోతున్నాయి సాఫ్ట్వేర్ అందరూ మిగతా అన్ని ఉద్యోగాలు మనకి సాఫ్ట్వేర్ అన్నారు సాఫ్ట్వేర్ మూసుకుంటూ వస్తున్నాడు నేను మరి మళ్ళీ మొదలు రోడ్డు మీద పడుతున్నారు ఇదివరకు ఏ ఉద్యోగం అయినా ఏ పని అయినా చేయడానికి సిద్ధపడేవాళ్ళు మా చిన్నప్పుడు మేము సైకిల్ షాప్లో పనిచేసాం బడ్డీ కొట్లో పనిచేసాం అట్లా పనిచేస్తున్నాం ఇవాళ చదువు బిఈలు ఎంఈలు తప్ప ఈ సాఫ్ట్వేర్ తప్ప ఇంకో ఈ మెకానిజం ఎవడో నేర్చుకోవట్లేదు అందువల్ల ఈ మళ్ళీ అంతా నిరుద్యోగులకి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ వర్క్ పోతే హోమ్లోనే ఉంటారు ఇంకా వర్క్ ఉండదు ఏమి ఉండదు అది ఏం చేశారు పెన్షన్లు 2000 నుంచి 2750 సంవత్సరం పెంచుకుంటూ ఉన్నాడు దాని తాలూకు ఖర్చులు 3000 బజార్లో పెరిగినాయి అంతే కదా అది 2000 ఇస్తే ఇంకో 1000 రూపాయలు జేబులో ఖర్చు అవుతున్నాయి అది సంగతి జగన్ గారి పథకాలన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్నీ అనుకున్నట్టుగా అందడంలా కొన్ని కొన్ని మిస్లు జరుగుతున్నాయి ఒకదానికి అయ్యి లేవని ఈ లేవని ఏయో లోపాలు కొంతమందికి అందనే కొంతమందికి అందడం లేదు పథకాలన్నీ బాగానే పెట్టారు కానీ పథకాలు అనేది రోడ్లు అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి విజయవాడలో చెత్త కూడా కనబట్లేదు నీట్గా క్లీన్గా ఉన్నాయి రోడ్ల వరకు బాగానే ఉన్నాయి 3.5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా జరిగింది అభివృద్ధి అంటే ఇదే అతని వరకే బాగానే చేసుకెళ్తున్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏది చేతికి వచ్చేసరికి రావట్లేదు మధ్యలో మిస్సింగ్ అంతా అక్కడ ఆయన ఎంత బాగా చేసినా అందరికి అందాలి కదా చదువుకున్నట్టుగా పథకాలన్నీ అనుకున్నట్టుగా అవుతున్నాయి అనిపించట్లా ఓకే జగన్ గారు మద్యపాన నిషేధం చేస్తామన్నారు దశల వారిగా ఎలా చేశారు ఏం జరిగింది మద్యపాన నిషేధం అంటే ఇది మధ్యలో తెలవంది ఏముంది ఇంకా అన్నీ పెరిగిపోయాక 400 వచ్చాయి 400 500 బ్రాండ్లు కూడా మారిపోయాయి అదే ఎక్కడ ఇంకా రేట్లు పెరిగిపోతే నిషేధం ఎక్కడ జరిగింది ఓకే రాజధాని విషయంలో అభిప్రాయం రాజధాని విషయంలో అభిమానం అంటే అందరికీ అభిమానమే నాకు ఉంటుంది ప్రత్యేకంగా మనకంటే మనకున్న బడ్జెట్లో ఇంకా ఒక రాజధాని ఉంటే బెటర్ అనుకుంటాం ఇంకా 3 అంటే ఇంకున్న పెట్టుబడికి ఇంకేడ తీసుకొస్తామన్నీ అందరికీ భారాలు అవుతున్నాయిగా ఇప్పుడు ప్రస్తుతం కరేపాకు 10 రూపాయలు తెస్తున్నాడు అంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాడు కూరగాయలు ఏదైనా కొనగలుగుతున్నావు 100 రూపాయలు పెడితే కూరగాయలు వచ్చేవి ఇవాళ 400 పెట్టినా ఇంట్లో తింటా కూరగాయలు రావడం లేదు చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మరి మనం చదువుకున్నది కాబట్టి చదువుకున్న వాళ్ళ గురించి మనకు అంతగా తెలియదు ఆపోజిట్ పార్టీ టీడీపీ జనసేన వీళ్ళ టీడీపీ అంటే అంతకుముందు వచ్చింది చేసింది అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే జగన్ అన్న వస్తాడు మనకి ఏదో మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో అందరం అనుకున్నాం నాతో పాటు కూడా సహా ఓటు వేసాము జగన్ అన్న రావాలి ఒకసారి పథకం చూడాలి అనే ఉద్దేశంతో మన పాలన ఆయన ఏం చేశాడు తెలుసు కానీ ఇక్కడికి వచ్చారు అందరికీ అందుబాటులో అందుకోవట్లేదు ఈసారి పవన్ కళ్యాణ్ గారు చూస్తే బాగుంటుంది నా ఉద్దేశం కూడా స్టార్టింగ్ ఎవరికి అనేది ఏం చేస్తారని ముందు చెప్పడానికి ఎవరికి కుదరదు వచ్చిన తర్వాత చేస్తే తెలిసేది అప్పుడు ఎన్ టీ రామారావు గారు వచ్చారు ఫస్ట్ తెలుసా వచ్చిన తర్వాత అబ్బా సూపర్ అనుకున్నాం తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా బాగానే చేశారు ఇలా జగన్ గారు కూడా చేస్తారు అనుకున్నాం కాకపోతే మధ్యలో మిస్సింగ్ ఏం జరిగింది అనేది ఇంకా అలాగే తెలవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగా చేస్తారు అనుకుంటున్నాం ఈ ఈ అది వస్తే మళ్ళీ ఎందుకంటే ఈసారి ఇంకా 6000 ఇస్తే మన దగ్గర 15000 ఏం చేస్తుంటారు చెప్పండి మల్లబండి వ్యాపారం ఏ ఊరు మాదా ఈ ఊరు వచ్చి పుట్టి పెరిగింది విజయవాడ ఎలా ఉంది విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఈ 3.5 సంవత్సరాల్లో కొద్దిగా కష్టంగా ఉంది జనాలకి
ఇబ్బందిగా ఉంది, రేట్లు పెంచారు అన్నీ. ముందు రేట్లు పెరిగిపోయినాయి, ఈ రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మనిషి కొద్దిగా ఇబ్బందిలో ఉన్నారు. రూపాయి అనేది ఉండట్లేదు జనాల దగ్గర. జగన్ గారు చిన్న వాళ్ళకి ఇస్తున్నారు, మాలాంటి వాళ్ళకంటే ఇప్పుడు కుర్రాళ్ళ వారికి అయితే ముసలాళ్ళ వారికి ఇస్తున్నారు. కుర్రాళ్ళు అంటే మరి ఇవ్వట్లేదు కదా. చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగాలు అంటే కొన్ని మంది దొరకట్లేదు, ఇప్పుడు కొన్ని మంది దొరుకుతున్నారు.